నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఆ నడిచిన ప్రతి బాటలో ఆ గ్రామాలలో నాకు కనిపించిన సమస్యలను పరిష్కారం వెతికే దిశగా అడుగులు వేస్తూ మన పరిపాలన అంతా కూడా సాగింది ఈ 4 సంవత్సరాల పాటు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగినప్పుడు కూడా నేను అనుకునేవాడిని దాదాపుగా 90-95% సమస్యలు అన్నీ కూడా మ్యాన్ మేడ్ సమస్యలు. అంటే ప్రభుత్వం గన పలకాల్సిన పరిస్థితుల్లో పలికితే, ప్రభుత్వం గన న్యాయంగా ధర్మంగా ఉంటే ఇటువంటి ఏ సమస్యలకైనా కూడా పరిష్కారం అనేది ఉంటుంది. 90-95% సమస్యలు ఈ మాదిరిగా ప్రభుత్వం లేకపోవడం వలనే వచ్చిన సమస్యలు అని చెప్పి నా సుదీర్ఘ పాదయాత్రలు ఇవన్నీ కూడా చూసి ఏదైనా కూడా ఒక వ్యవస్థలోకి అర్హత ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చే పరిస్థితి రావడం, ఏదైనా కూడా ఒక వ్యవస్థలోకి మన పార్టీ తన పార్టీ అని చెప్పి తేడా లేకుండా చూడడం, ఏదైనా ఒక వ్యవస్థలోకి లంచాలు వివక్ష లేకుండా ఇవ్వగలగడం, ఇవన్నీ వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే పరిస్థితులు దోహదపడుతుంది. దాదాపుగా 90-95% సమస్యలు ఈ రకమైన వివక్ష లంచాలు లేకుండా సాచురేషన్ పద్ధతిలో ఇవ్వగలిగితే, గ్రామ స్థాయిలో ఇవ్వాలి అని తపన తాపత్రయం చూపించగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని గవర్నెన్స్ లో ఎప్పుడూ కూడా జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం. అలాని పథకానికి మేము అర్హులం, అయినా కూడా మాకు రాని పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఎక్కడైనా అనిపించిన న్యాయం మీ వైపున ఉన్నా కూడా ఆ న్యాయం మీకు జరగని పరిస్థితులు ఎక్కడైనా కనిపించినా, ఇంతకుముందు మీరు ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం సత్ఫలితం ఇవ్వని పరిస్థితులు ఎక్కడైనా ఉన్నా కూడా ఇలాంటి ఇండివిజువల్ గ్రీవెన్సెస్ ను, ఇలాంటి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపాలి అని తపన తాపత్రయంతో పుట్టుకొచ్చిన మరో మంచి ఆలోచన నేరుగా జగనన్నకే చెబుదాం, నేరుగా మీ ముఖ్యమంత్రికే చెబుదాం అని ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప కార్యక్రమం ద్వారా మళ్ళీ ఈరోజు ప్రజల ముందుకు మంచి కార్యక్రమం తీసుకొస్తా ఉన్నాను.